హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను బాలకృష్ణ ఇండస్ట్రీస్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడబోతున్నాను ఓకే సో న్యూస్ లెటర్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అందులో నిఫ్టీ ఫిఫ్టీతో పోల్చుకుంటే మనం నిఫ్టీ ఆటో అనేది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది కమింగ్ టైమ్స్లో అని చెప్పి నేను మెన్షన్ చేశాను అలాంగ్ విత్ ఫార్మా కూడా ఓకే సో ఈ నిఫ్టీ ఫిఫ్టీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ నిఫ్టీ ఆటోలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టాక్గా నాకు బాలకృష్ణ ఇండస్ట్రీస్ కనపడుతుంది ఓకే అండ్ ఇవాళ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ కూడా మూమెంట్ అయ్యింది ఓకే సో అరౌండ్ సిక్స్ సెవెన్ పర్సెంట్ మూమెంట్ కూడా వచ్చింది సో దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే సో వాట్ వీ కెన్ డూ వాట్ వీ హ్యావ్ టు డూ అని సో కంప్లీట్గా అండ్ ఓవరాల్ అనాలిసిస్ చేస్తాను నేను డిఫరెంట్ చార్ట్ ప్యాటర్న్స్ పైన అలాగే మనకి స్ప్రెడ్ చార్ట్స్ పైన ఈ స్టాక్ ఎలా ఉందో అది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో వీడియో కంప్లీట్గా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఓకే టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయొచ్చు ఓకే ఇలాగ లాట్ ఆఫ్ వీడియోస్ చేశాను అవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ డైరెక్ట్గా అందులో జాయిన్ అవ్వచ్చు లేకపోతే థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి మన లోగోతో ఉంటుంది సో మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు రైట్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఈ చార్ట్ నేను మీకు చూపిస్తాను దో సో ఇప్పుడు బాలకృష్ణ ఇండస్ట్రీస్ అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ లెవెల్స్లో ఉంది సో ఈ కన్సాలిడేషన్ మనం చూసినట్లయితే ఇది మీరు మేబీ ఇన్వర్స్ హెడ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అనుకోవచ్చు లేకపోతే కప్ అండ్ హ్యాండిల్ అనుకోవచ్చు వాట్ ఎవర్ యూ వాంట్ బట్ సో ద కన్సాలిడేషన్ అయితే మాత్రం ఎయిట్ వీక్స్ కన్సాలిడేషన్ ఫామ్ అయింది ఓకే అండ్ ఇవాళ ఆఫ్టర్ ఎయిట్ వీక్స్ ఆఫ్ కన్సాలిడేషన్ మనకి ఇక్కడ ఇవాళ బ్రేక్అవుట్ ఇచ్చింది ఓకే సో ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వాల్యూమ్స్ కూడా బాగున్నాయి సో ఐ విల్ షో యూ ద క్యాండిల్ స్టిక్ చాట్ ఒకసారి క్యాండిల్ స్టిక్ చాట్ చూద్దాం సార్ దిస్ ఇస్ ద చార్ట్ ఓకే సో ఇక్కడ మీరు చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ డేస్ అంటే దగ్గర దగ్గర సెవెన్ వీక్స్ రైట్ ఓకే సిక్స్ సెవెన్ వీక్స్ ఆఫ్ కన్సల్టేషన్ నుంచి మనకి స్టాక్ అనేది బ్రేక్ అయింది ఓకే సో ఇవాళ బ్రేక్ చేసింది సో ఇప్పుడు ఆల్ టైమ్ హైస్లో ఉంది స్టాక్ ఓకే ఒకవేళ మీరు వీక్లీ టైం ఫ్రేమ్స్లో చూసినా ఇట్ ఈస్ ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్లో ఇవాళ మనకి ఈ స్టాక్ అనేది ఉంది ఓకే సో వెరీ బుల్లి స్టాక్ ఇంతకు ముందు కూడా నేను మీతో చాలా సార్లు చెప్పాను ఈ స్టాక్ గురించి వెరీ బుల్లి స్టాక్ ఓకే సో బుల్లిష్ మూమెంటంలో ఉంది ఈ స్టాక్ ఓకే వేరియస్ పారామీటర్స్ అదర్ పారామీటర్స్లో చూద్దాం హౌ ఇట్ ఈస్ లుకింగ్ అని చెప్పి సో దిస్ ఇస్ అ రిలేటివ్ చార్ట్స్ ఓకే సో స్ప్రెడ్ చార్ట్స్ సో బాలకృష్ణ నిఫ్టీ ఆటో సో నిఫ్టీ ఆటోకి బాలకృష్ణకి కంపేర్ చేస్తే నిఫ్టీ ఆటో కన్నా బాలకృష్ణ అవుట్ పర్ఫార్మింగ్ సో ఇక ఇక్కడ ఈ బ్రేక్అవుట్ చూడండి సో ఇది ఇవాల్ది కాదు ఇవాల్ట డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు సో ఇంకా వెరీ గుడ్ అప్ సైడ్ ఉంటుంది ఇంకా బట్ ఎనీవే ఇట్ ఈస్ షోయింగ్ ఏ క్లియర్ అవుట్ ఓకే సో ఇక్కడ అవుట్ మీకు ఈ ఈ ట్రెండ్ లైన్ లోవర్ ట్రెండ్ లైన్ నుంచి లోవర్ లోవర్లో లోవర్ హైస్ ఫార్మేషన్ నుంచి ఇట్ హ్యాస్ బ్రేక్ ఇన్ అవుట్ దిస్ ప్రీవియస్ హై అబో క్లోజింగ్ అయింది అండ్ ఈ ప్రీవియస్ హై అబో కూడా వెళ్ళింది నాకు తెలిసి ఇవాళ ఆఫ్టర్ ఆఫ్టర్ దిస్ మూమెంట్ టుడే మనకి ఈ ఈ లెవెల్స్ దాకా కూడా వచ్చి ఉంటుంది సో ఇట్ ఈస్ ఏ క్లియర్ అవుట్ అండ్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే రెదర్ దెన్ మనం అవుటా లేదా అనుకోకుండా వాట్ వాట్ ఇట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ అంటే ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్ నిఫ్టీ ఆటో కన్నా బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈజ్ పర్ఫార్మింగ్ బెటర్ ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ స్టా నెక్స్ట్ చార్ట్లో దిస్ ఇస్ యువర్ బాలకృష్ణ విత్ నిఫ్టీ ఫిఫ్టీ సో అగైన్ నిన్నే మనకి దిస్ దెర్ ఈస్ ఏ బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ ఇయర్ సో ఇవాళ ఇంకా ఈ ప్రీవియస్ హైన్ కూడా ఇట్ హ్యాస్ క్రాస్డ్ ఓకే ఇవాళ క్రాస్ అయ్యి ఉంటుంది ఇట్స్ నాట్ అప్డేటెడ్ ఎట్ ఓకే సో అప్డేట్ అవ్వలేదు సో ఇది కూడా ఇట్ ఈస్ క్లియర్లీ వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఓకే సో అటు నిఫ్టీ ఫిఫ్టీతో ఇటు ఆటో ఇండెక్స్తో కంపేర్ చేసుకున్న బాలకృష్ణ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ రింకో రింకో యొక్క రెసిస్టెన్స్ మీరు ఇది సేమ్ మన చార్ట్ ఓకే సో ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండదు సో ఇక్కడ ఇక్కడ నేను ఇందాక మీకు ఏం చూపించాను సో ఇక్కడ దిస్ ఈజ్ యువర్ ఇన్వర్స్ సైడ్ అండ్ షోల్డర్స్ అన్నాను వాట్ ఎవర్ చార్ట్ యూ 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 టేక్ సేమ్ సేమ్ ఇన్ఫరెన్స్ రైట్ సో ఇట్ ఈస్ గివింగ్ అజ్ ఏ ఓకే సో మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అవుట్ ఎక్కడ ఎబౌ ఫోర్టీన్ హండ్రెడ్ సో ఎబౌ ఫోర్టీన్ హండ్రెడ్ ఇవాళ ఆల్రెడీ ఫోర్టీన్ ఫిఫ్టీలో ఉంది స్టాక్ సో ఇట్ ఈజ్ ఎ బ్రేక్ అవుట్ ఫ్రమ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అనరు ఇంకో ఒకవేళ నేను మీకు డబల్ మూవింగ్ ఎవరేజ్ నేను ఇన్పుట్ చేసి చూపించిన ఇట్ ఈస్ పుల్ బ్యాక్ ఓకే సో ఇంతకుముందు నేను మీకు చాలాసార్లు చెప్పాను వెన్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ఓకే సో ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుంటే ఇట్ ఈస్ ఎ పుల్ బ్యాక్ ఓకే సో అంటే వాటిని హోల్డ్ చేస్తుంటే ద స్టాక్ విల్ బౌన్స్ సో దీస్ ఆర్ యువర్ ఎంట్రీ ఏరియాస్ యాక్చువల్లీ ఓకే సో ఇప్పుడు మనకి ఎలాగో ఈ బ్రేక్అవుట్ కూడా అయ్యింది దిస్ ఇస్ రెంకో సో పాయింట్ అండ్ ఫిగర్లోకి వెళ్తాను నేను పాయింట్ అండ్ ఫిగర్లో దిస్ ఇస్ లోవర్ టైం ఫ్రేమ్ పాయింట్ అండ్ ఫిగర్ సో ఈ పాయింట్ అండ్ ఫిగర్ కూడా ఇట్ ఈస్ క్లియర్లీ బుల్లిష్ సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్లీ బుల్లిష్ ప్రస్తుతానికి ఓపెన్ కౌంట్స్ ఎబో ఫోర్టీన్ హండ్రెడ్ వెళ్తే ఓపెన్ కౌంట్ సిక్స్టీన్ ఫిఫ్టీ సో ఇది నార్మల్ టార్గెట్ ఓకే సో ది మేబీ హయర్ లెవెల్స్ కూడా వెళ్ళచ్చు ఈ టార్గెట్స్ మనం ఏమంటాం ఖచ్చితంగా అలాగే పెట్టుకొని సో ఖచ్చితంగా అదే టార్గెట్స్ అని చెప్పేది కాదు ఒక ఆర్బిటరీ టార్గెట్ ఈ టార్గెట్ని మనం ఫిక్స్ అవడానికి లేదు ఓకే సో మేబీ హయర్ లెవెల్స్ కూడా పాసిబిలిటీ ఉంది నా ఉద్దేశం ప్రకారం లేటెస్ట్ ఏ లెవెల్స్ వరకు వెళ్ళచ్చు అనేది రఫ్గా నేను క్యాండిల్ స్టిక్ చాట్ మీద చూస్తాను ఫస్ట్ ఆ తర్వాత సో ఇక్కడ ఇది షార్టర్ టర్మ్ చాట్ ఇట్ ఈస్ అరౌండ్ ఇండికేటింగ్ అ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే సో అండ్ అండ్ లాంగర్ టర్మ్ పిక్చర్లోకి వెళ్తే సో ఇట్ ఈస్ గివింగ్ ఇట్ అజ బ్రేక్అవుట్ సో ఇవాళ ఈ హై ఉంది కదా ప్రీవియస్ సైజ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే ఫోర్టీన్ టెన్ యాక్చువల్లీ సో ఇవాళ మనకి ఫోర్టీన్ టెన్ అబోవ్ ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ట్రేడ్ అవుతుంది సో సో ఇట్ ఈజ్ ఆల్సో మనకి గుడ్ ఇండికేషన్ ఓకే సో యాంకర్ పాయింట్స్ వేస్తే హ్యూజ్ టార్గెట్స్ వస్తాయి విచ్ ఇస్ నాట్ ఓకే వెరీ గుడ్ సో అరౌండ్ ఓకే ఎయిటీన్ హండ్రెడ్ లెవెల్స్ అనుకోవచ్చు మనం సో ఈ ఈ టార్గెట్స్ మనం వీటిని పట్టుకొని వెళ్ళకూడదని చెప్పాను కదా నేను మీకు ఎస్పెషలీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ లాంగ్ లాంగర్ టర్మ్ చార్ట్స్ ఓకే సో ఓవరాల్గా ద ఎనాలిసిస్ ఈజ్ లుకింగ్ బుల్లిష్ ఓకే సో బుల్లిష్ అనాలిసిస్ ఓకే సో స్టాక్ అబౌవ్ ఫోర్ హ ఫోర్టీన్ హండ్రెడ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఓకే సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్కి వస్తాను క్యాండిల్ స్టిక్లోకి వస్తాను సో వాట్ వాట్ క్యాన్ బి ద టార్గెట్ సో సో ఐ కెన్ టేక్ మనం ఈ ఈ ఈ విత్ని మనం టార్గెట్గా తీసుకోవచ్చు ఓకే అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ అబౌవ్ నుంచి ఓకే సో ఒకసారి టార్గెట్స్ ఎక్కడి వరకు వస్తున్నాయో చూద్దాం అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ టార్గెట్స్ నేను ఎస్టిమేట్ చేస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ టార్గెట్స్ ఓకే సో స్టాప్ లాస్ వచ్చేసి ఐ విల్ ఐ విల్ గో విత్ స్టాప్ లాస్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ ఓకే సో టు స్టార్ట్ విత్ అండ్ ఎంట్రీ లెవెల్ నేనేం చెప్పి ఏమనుకుంటున్నానంటే అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ ఆర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ అట్లీస్ట్ వెయిట్ చేయండి సో అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎంట్రీ లెవెల్ వస్తే కనుక ఇట్ విల్ బీ వెరీ గుడ్ సో ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ ఒకవేళ రాకపోతే మీరు అనుకో వచ్చేసి ఉంది మార్కెట్స్లో సో దే మార్కెట్స్ బోత్ డైరెక్షన్స్ దే ఆర్ మూవింగ్ సో థర్టీన్ హండ్రెడ్ని తీసుకొని ఓకే థర్టీన్ హండ్రెడ్ని ని తీసుకొని సిక్స్టీన్ హండ్రెడ్ వరకు మనం టార్గెట్ని అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ కనుక మనకి స్టాక్ వస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎంట్రీ లెవెల్ ఓకే సో అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ కనుక మనం తీసుకున్నట్లయితే అరౌండ్ టూ రిస్క్ రివార్డ్ వన్ ఈస్ టు టూ వస్తుంది ఓకే అండ్ వన్స్ ఇట్ రీచింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ రీచ్ అయిన తర్వాత యూ నో వాట్ టు డూ సో యూ కెన్ ట్రేల్ యువర్ స్టాప్ లాస్ ఓకే సో దా సో దట్ ఏమవుతుందంటే మీ రిస్క్ రివార్డ్ అట్లీస్ట్ వన్ ఈజ్ టూ టూ పాయింట్ ఫైవ్ అవుతుంది ఓకే రైట్ సో దిస్ ఇస్ ద అనాలిసిస్ రిగార్డింగ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ నేను మీతో చాలాసార్లు డిస్కస్ చేశాను సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ ఇన్ ఆటో సెక్టర్ అని చెప్పి రైట్ సో అందుకనే ఐ విల్ బీ క్లోజ్లీ ట్రాకింగ్ దిస్ కంపెనీ అండ్ పాజిటివ్ బయాస్ కూడా నేను బయాస్గా కూడా ఉండొచ్చు ఈ కంపెనీ పైన ఓకే అండ్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ గుడ్ పర్ఫార్మర్ పోర్ట్ఫోలియో వైజ్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి ఓకే సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ ఎయిమింగ్ ఫస్ట్ టార్గెట్స్ అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ లెవెల్స్కి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటాను మీకు నేను చాలాసార్లు నా ఎనాలిసిస్లో రాంగ్ అయ్యాను అండ్ ఈ అనాలిసిస్ కూడా రాంగ్ అవ్వచ్చు బిఫోర్ నా ఎనాలిసిస్ పైన ఏదైనా డెసిషన్స్ మీరు తీసుకునే ముందు మీ ఓన్ ఎనాలిసిస్ని కూడా తీసుకోండి ఓకే రైట్ సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక కామెంట్ చేయండి ఫ్రమ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఓకే సో ఈ అన్ని వీడియోస్ లాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్